మనం ఇంటీరియర్ క్యాబిన్లో ఉన్నామండి ప్రెసెంట్ టాటా కార్ వివీలో. సో ఇక్కడ మనకి పుష్ స్టార్ట్ బటన్ వస్తుంది, కీలెస్ ఎంట్రీ అంటుంది, ప్యాసివ్ ఎంట్రీ అండ్ ప్యాసివ్ స్టార్ట్ అంటాం అనమాట. టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ బై హర్మన్ అనమాట, డిజిటల్ ఇన్ఫోటైన్మెంట్ ఇది. స్లిమ్ డిజైన్ స్లిక్ డిజైన్స్ అనమాట ఇది. మీకు ప్రీమియం ఇంటీరియర్స్ వస్తాయన్నమాట డాష్బోర్డ్ పరంగా చూసుకుంటే. ఒకసారి మనం ఇక్కడ చూసామంటే సో ఇవన్నీ కూడాను హెచ్విఏసి టచ్ ప్యానల్స్ అంటాం వీటిని. సో ప్రీమియంనెస్ అడిషనల్ ప్రీమియంనెస్ని యాడ్ చేస్తాయి. సో ఎవ్రీథింగ్ కూడాను మనం ఇక్కడ టచ్ బేస్డ్ మీద కంట్రోల్ చేసుకోగలుగుతాము. ఇఫ్ ఇన్ కేస్ మనం ఏసీ ఆన్ చేసుకోవాలనుకుంటే ఇట్లా ఏసీ ప్రెస్ చేస్తాము, సో ఆటోమేటిక్గా ఏసీ ఆన్ అవుతుంది. మీకు ఆటోమేటిక్ ఏసీ ఆప్షన్ ఉంటుంది మీకు ఇందులో. సో ఇవన్నీ కూడా టచ్ ప్యానల్స్ అనమాట. మాన్యువల్గా మనం సో ఇంతకుముందు చూస్తూ ఉన్నాము, సో ఇట్లా తిప్పుకునేవి అవి ఉండేవి. సో అలాంటివి ఏం లేకుండా ఇప్పుడు మనం అడిషనల్ ప్రీమియంనెస్ కోసం ఈ టచ్ ప్యానల్స్ వస్తూ ఉన్నాయి. టాటా మోటార్స్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు దీన్ని. అండ్ ఇది మోనోస్టేబుల్ షిఫ్టర్ అంటాం అసలు దీన్ని. సో ఇది మన ఆటోమేటిక్ ఈవీ అనేది ఆటోమేటిక్ త్రూ డ్రైవ్ అవుతుంది కాబట్టి మనకి మోనోస్టేబుల్ షిఫ్టర్ ఇస్తారు అనమాట. సో ఎవ్రీథింగ్ మనకి ఇందులో త్రీ ఉంటాయి అనమాట, రివర్స్ కానీ న్యూట్రల్ కానీ. సో ఇక్కడ ఇప్పుడు మనము ఈ హెచ్విఏసి టచ్ ప్యానల్స్ గురించి చూసాము. ఇది వచ్చేసరికి మనకి మోనోస్టేబుల్ షిఫ్టర్ అనమాట ఇది. సో ఒక సంథింగ్ ఒక గేర్ నాబ్ అనుకోండి, ఆటోమేటిక్ డ్రైవే ఉంటుంది బట్ ఒక గేర్ నాబ్ అనుకోండి. సో ఇది ఏంటంటే మనకి జనరల్గా డ్రైవ్ మోడ్, రివర్స్ మోడ్, న్యూట్రల్ మోడ్ పెట్టుకోవడానికి ఈ మోనోస్టేబుల్ షిఫ్టర్ అనేది యూజ్ అవుతుంది. సో ఇది మనకి డ్రైవ్ మోడ్స్ అండి. సో మనకి కరెంట్లీ ఏ మోడ్లో ఉంది అనేది ఇక్కడ డిఫాల్ట్గా ఇంజిన్ ఆన్ అయ్యేది కదా, పార్కింగ్ మోడ్లో ఉంటుంది. పార్కింగ్ అక్కడ పి అని ఇండికేట్ చేస్తుంది. సో దిస్ ఈస్ ఎలక్ట్రానిక్ లాకింగ్ సిస్టమ్, ఇక్కడ కూడా ఇండికేటర్ ఉంటుంది విచ్ ఇండికేట్స్ దట్ ఎలక్ట్రానిక్ ఇట్ ఈస్ పార్క్డ్. సో ఇప్పుడు మనం హౌ టు స్టార్ట్ ద వెహికల్ అనేది సార్ చూపిస్తారు. సో మనం ఏంటంటే వీ షుడ్ చేంజ్ టు ది డ్రైవ్ మోడ్. డ్రైవ్ మోడ్లోకి వచ్చిన తర్వాత వెహికల్ స్టార్ట్ అవుతుంది. సో దాంట్లో మనకి త్రీ మోడ్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి. ఒకటి వచ్చి బేసిక్ ఎకో మోడ్, నెక్స్ట్ బేసికలీ ఎలక్ట్రిక్ వెహికల్ సిటీ డ్రైవింగ్కి డిజైన్డ్ కాబట్టి సిటీ వాడుకోవచ్చు, లేదు మీకు ఎస్యూవి ఐ మీన్ యూ వాంట్ more high speed, then you can switch on to sports mode. So this is all about how you control the speed of the vehicle by using different gear pattern and shift patterns. So now mixar ippudu detail ga okoka option chupistaru sir. So generally ga manam idi mono stable shifter ani cheppi enduku annam ante so manam oka pattern lo enkal పెట్టాం, మనం డ్రీమ్ డ్రైవ్ మోడ్లో పెట్టాం ఇప్పుడు. సో దాని మళ్ళీ మనం రిలీజ్ చేసేసామంటే డైరెక్ట్గా అది మళ్ళీ ఏ స్టేబుల్ పొజిషన్లో అయినా మళ్ళీ అక్కడికి వెళ్తుంది అనమాట. జాయిస్టిక్ టైప్ లాగా ఉంటుంది కాబట్టి దాన్ని మోనో స్టేబుల్ షిఫ్టర్ అంటాం. ఇట్లా మనం డీలో పెట్టుకోవాలండి వెహికల్ స్టార్ట్ చేస్తున్నప్పుడు. సో ఆఫ్టర్ దెన్ దట్ మనకి ఎలక్ట్రానిక్ పార్క్ బ్రేక్ ఉంటుంది. ఓకేనా, ఈ ఎలక్ట్రానిక్ పార్క్ బ్రేక్ని డౌన్ చేసినామంటే ఇట్లా సో పార్క్ బ్రేక్ రిలీజ్ అవుతుంది. మనకి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఈ సేమ్ 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో, ఈ క్లస్టర్లో మనకి ఎవ్రీథింగ్ కూడా క్లియర్ కట్గా తెలుస్తుంది అనమాట. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ ఎలక్ట్రిక్ వెహికల్ గురించి ఈ క్లస్టర్లో మనకి మొత్తం తెలిసిపోతుంది. సో కరెంట్ స్టేట్ చూసుకుంటే ద స్టేట్ ఆఫ్ బ్యాటరీ ఈస్ 68%. సో బ్యాటరీ ఇప్పుడు 68% స్టేట్ ఆఫ్ ఛార్జ్లో ఉంది. సో ఎన్ని కిలోమీటర్స్ రన్ కాగలదంటే 195 కిలోమీటర్స్ ఫ్రమ్ దిస్ పాయింట్. ఈ పాయింట్ నుంచి 195 కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేయగలం. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద యుఐ. యుఐ ఎలా సింపుల్గా ఉందో, సో ఎనర్జీ ఇన్ఫర్మేషన్, ఛార్జర్ అనేది కనెక్ట్ కాలేదని అక్కడ ఇండికేషన్ ఉంది. సో అండ్ ఇట్ ఈస్ షోయింగ్ ద స్పీడ్ ఈస్ 0, అంటే వెహికల్ ఇప్పుడు నార్మల్ డ్రైవ్ మోడ్లో ఆన్లో ఉంది. ఒకవేళ పార్కింగ్ మోడ్లో ఉంది అనుకోండి, యూ కెన్ సీ హౌ దట్ మోడ్ ఈస్ దేర్. సో ఇప్పుడు డ్రైవ్ మోడ్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ షోయింగ్ 0. ఇప్పుడు పార్కింగ్ మోడ్ అంటే యూ కెన్ షోస్ దట్ సో పార్క్ బ్రేక్ ఈస్ కనెక్టెడ్ ఆటోమేటిక్లీ, దిస్ ఈస్ ఇన్ హోల్డ్ మోడ్. సో దిస్ ఇలా కంప్లీట్ వెహికల్ యొక్క కంప్లీట్ డైనమిక్స్ అండ్ యూఐ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇంకొకటి వస్తే సో దిస్ ఎలక్ట్రిక్ వెహికల్లో రీజనరేటివ్ బ్రేకింగ్ లెవెల్ 3. సో ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ఎందుకు ఇంత పాపులర్ అంటే దీంట్లో లెవెల్ 3 రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది కాబట్టి దిస్ ద వన్ ఆఫ్ ది టాప్ సెల్లింగ్ రీజనరేటివ్ బ్రేకింగ్ ఎలక్ట్రిక్ వెహికల్. కరెంట్లీ మనం ఇప్పుడు లెవెల్ 1లో ఉండం, ఇప్పుడు లెవెల్ 2 షిఫ్ట్ అవుతాం. సో లెవెల్ 1 అంటే 20% మనకి పవర్ జనరేట్ అయ్యి బ్యాటరీ స్టోర్ అవుతుంది. లెవెల్ 2 అంటే 40% పవర్ జనరేట్ అయింది కాస్త బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. లెవెల్ 3, సో లెవెల్ 3 అంటే పర్ఫెక్ట్లీ మీరు ఎక్కడెక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఛార్జింగే లేదు, యూ వాంట్ టు ఛార్జ్ యువర్ ఎలక్ట్రిక్ వెహికల్, దెన్ మీరు లెవెల్ 3లో పెట్టుకొని వెహికల్ని ఛార్జ్ చేసుకోవచ్చు. మోడ్ ఆఫ్ ఆపరేషన్ కూడా మీకు క్లియర్గా చూపిస్తుంది ఏ మోడ్లో ఉండము, వాట్ ఈస్ ద ఓడోమీటర్, ఓడోమీటర్ స్పీడ్ ఎంత ఉంది. సో అండ్ యూ కెన్ షో బెల్ట్ వేసుకున్నారా లేదా, ఆర్ ది మ్యాప్స్ అండ్ మ్యాప్ నావిగేషన్, అండ్ ఇట్ ఈస్ షోయింగ్ డైరెక్ట్లీ ఇన్ పార్కింగ్ మోడ్. ఇంటర్నల్ టెంపరేచర్ ఆఫ్ ది వెహికల్ ఈస్ 32 డిగ్రీస్. సో కంప్లీట్ రేంజ్ అంటే వెహికల్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఈ డాష్బోర్డ్లో క్లియర్గా ఇన్ఫర్మేషన్. దిస్ ఇస్ లైక్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. సో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్లో మ్యూజిక్ కంట్రోల్ ఎవ్రీథింగ్ అనేది చూస్తుంది. ఇప్పుడు సారు ఒక్కొక్క మోడ్ని మీకు చూపిస్తారు. సో ఇది ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్స్ మనకి, బ్రాండెడ్ హర్మన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనమాట. సో ఇక్కడ మనకి ఆండ్రాయిడ్ ఆటో
అండ్ యాపిల్ కార్ప్లే కనెక్టివిటీ ఉంటాయి, రెండు కూడా వైర్లెస్ ఉంటాయి. అమెజాన్ అలెక్సా వాయిస్ కమాండ్స్ ఉంటాయి అన్నమాట. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఉంటుంది. సో ఆర్కిడ్ డాట్ ఈవీ అనే ప్లాట్ఫామ్ ఒకటి ఉంటుంది. సో ఇది ఏంటంటే జనరల్గా మనకి మొబైల్లో ఎట్లయితే ప్లేస్టోర్ అవి ఉంటాయో, సో సేమ్ దానిలాగే అనమాట. ప్లేస్టోర్ యాప్స్లో ఎట్లయితే వర్క్ అవుతాయో, సో దీని ద్వారా మనం ఏంటంటే వెహికల్ ఐడియల్ స్టేట్లో ఉన్నప్పుడు మనం ఓటీటీ ప్లాట్ఫామ్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళ కోసం. ఒకేసారి ఏమంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం వెహికల్ ఛార్జింగ్ పెట్టేసాము, ఫర్ ఎగ్జాంపుల్ ఛార్జింగ్ అయిపోయింది, ఛార్జింగ్ పెట్టుకున్నాము, బట్ ఆ ఛార్జింగ్ ఎక్కేంత టైం మనం ఐడియల్గా కూర్చోవాలి. అలా కూర్చోకుండా వీ హ్యావ్ సమ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కంప్లీట్, యూ క్యాన్ యాక్సెస్ యూట్యూబ్ కంప్లీట్, యూ క్యాన్ యాక్సెస్ నెట్ఫ్లిక్స్. సో అలా ఏంటంటే ఒకసారి ఆండ్రాయిడ్ ఆటోలో కనెక్ట్ చేసేస్తే ఫోన్ మనం ఇంకేం ఆపరేషన్ చేయలేము. కంప్లీట్లీ యూ కెన్ ఆపరేట్ యువర్ ఫోన్ కాల్స్ కానీ ఏ యాప్ అన్న కానీ ఆండ్రాయిడ్ ఆటో. సిమిలర్ సపోర్ట్ ఈస్ దేర్ ఫర్ యాపిల్ కార్ప్లే. సో అలా ఆల్ ఆప్షన్స్ మరి హోమ్ గ్రౌండ్ జస్ట్ యూజ్ ద ఫోన్ బటన్ కంప్లీట్ యూఐ. సో ఇట్ ఇస్ ఏంటంటే ఏసీ థర్డ్ పాయింట్లో ఉంది. సో ఇఫ్ యూ వాంట్ టు కనెక్ట్ యువర్ మొబైల్ యూ కెన్ కనెక్ట్ ద మొబైల్. సో ఎఫ్ఎం ఆన్ చేసుకోవాలంటే, సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇఫ్ యూ వాంట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్. సో ఎంటర్టైన్మెంట్ ఎందుకు ఇంత హైలైట్ చేసింది రొటానెక్స్ అని అంటే, ఈవీని మనం ఎక్కడైనా పార్క్ చేసినప్పుడు యూ వాంట్ సమ్ సార్ట్ ఆఫ్ రిలాక్సేషన్. సో అక్కడ ఛార్జ్ చేసే మనం ఏం చేయాలి, యూ వాంట్ సమ్ ఎంటర్టైన్మెంట్. ఆ ఎంటర్టైన్మెంట్ కోసమే సో దిస్ ఈస్ గివెన్ విత్ 12-inch స్క్రీన్ టచ్ స్క్రీన్ విచ్ విల్ హెల్ప్ ద పీపుల్ టు గెట్ ఎంటర్టైన్ ఆఫ్ దిర్ ఓన్. అంటే ఇప్పుడు అక్కడ ఛార్జింగ్ పెట్టేటప్పుడు షోరూమ్ అక్కడ మనకి ఎంటర్టైన్మెంట్ కోసం ఏమి ఉండదు, కంప్లీట్ ఎంటర్టైన్మెంట్. వెహికల్ ఛార్జ్ అవుతూ ఉంటుంది, హియర్ ఆల్సో యూ కెన్ ఎంటర్టైన్ యువర్ కిడ్స్ ఆర్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. సో రిమైనింగ్ ఫీచర్స్ ఇప్పుడు సార్ వన్ బై వన్ డ్రైవ్ ఎలా చేసి చూపిస్తారు మీకు. సో జనరల్గా దీన్ని మనం ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అంటామండి. సో ఇన్ఫోటైన్మెంట్ అనే పదము రెండు పదాలకు అనుగుణంగా అనమాట. ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనమాట. దీంట్లో మీరు ఎంటర్టైన్మెంట్తో పాటు మీ వెహికల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ మీ యొక్క ట్రావెల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా పొందగలరు. మీరు మొబైల్ ఇందాక మీరు చెప్పినట్టుగా మనం ఎప్పుడైతే ఆండ్రాయిడ్ ఆటో కనెక్ట్ చేసుకుంటామో, కనెక్ట్ చేసుకున్న వెంటనే మీకు ఏంటంటే జీపీఎస్ మ్యాప్స్ నావిగేషన్స్ కానివ్వండి ఎవ్రీథింగ్ కూడా యాక్సెస్ దొరుకుతుంది. సో దాని ద్వారా మీకు ఇన్ఫర్మేషన్, మీ డ్రైవింగ్ యొక్క ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. మీకు జేబిఎల్ మోడ్స్ ఉంటుంది అనమాట సౌండ్ సిస్టమ్. దీంట్లో మీకు లైక్ జేబిఎల్ సరౌండ్ సిస్టమ్ అనే ఆప్షన్ ఉంటుంది విత్ 9 speakers ఇంక్లూడింగ్ 1 subwoofer అనమాట. దీంట్లో మీరు వివిధ రకాలమైన మోడ్స్లో మీరు మీ యొక్క మ్యూజిక్ని ఎంజాయ్ చేయగలరు అనమాట. అకాస్టిక్ కానీ, బేస్ ఎన్హాన్సర్, వైట్ స్టేజ్. ఎవరైనా చిన్నపిల్లలు వెనకాల సీట్లో నిద్రపోతున్నారు అనుకుంటే, సో వెనకాల ఉన్న కంప్లీట్ స్పీకర్స్ని మనం ఆఫ్ చేసుకొని జస్ట్ ఓన్లీ ఫ్రంట్ ఉండే ఇద్దరు అడల్ట్స్ కోసం కిడ్ స్లీపింగ్ ఇన్ బ్యాక్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీనివల్ల వెనకాల నిద్రపోతున్న పిల్లలు కూడా ఏం ఇబ్బంది పడరు అనమాట. జస్ట్ మనకు ఇన్ఫర్మేషన్, మనకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ మనకి దొరుకుతుంది, వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టినట్టు ఉండదు. ఇది జేబిఎల్ సౌండ్ మోడ్స్ అనమాట. సో టాటా నెక్సాన్ ఎక్కువ పాపులర్ చేసేది, సో ద ఫ్యూచర్ ఈస్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. అంటే మన సినిమా థియేటర్లో ఉన్నంత ఎక్స్పీరియన్స్ని జేబిఎల్ ఆఫర్ చేస్తుంది. సో మనకి చూస్తే ఎట్ ద ఫ్రంట్ ఎండ్ వీ హ్యావ్ 2 bass speakers. సో speaker 1, speaker 2 ఫ్రంట్. ఎట్ ద బ్యాక్ ఆల్సో యూ హ్యావ్ speaker 3 and speaker 4. ఇది బేసిక్ 4 speakers. ఎట్ బూట్ స్పేస్ యూ హ్యావ్ 1 bass reflector. అండ్ ఇక్కడ చూస్తే 4 ట్విట్టర్స్ ఉంటాయి. ఇక్కడ ఒక ట్విట్టర్ 1, దిస్ ఈస్ ట్విట్టర్ 1, అలాగే డ్రైవర్ సైడ్ ట్విట్టర్ 2, అలాగే బ్యాక్ సైడ్ ట్విట్టర్ 3, ట్విట్టర్ 4. సో దట్స్ వై టాటా నెక్సాన్ క్లెయిమ్స్ దిస్ ఈస్ లైక్ అన్ మ్యూజిక్ సిస్టమ్ విచ్ ఇస్ కాల్డ్ సినిమాటిక్. ఒక సినిమాలో మనకి ఎక్స్పీరియన్స్ ఎలాగైతే ఉంటుందో సేమ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ప్రొవైడెడ్ బై జేబిఎల్. సో దట్స్ వై టాటా నెక్సాన్ కొలాబరేటెడ్ విత్ జేబిఎల్ స్పీకర్ టు గివ్ అన్ గుడ్ ఎంటర్టైన్మెంట్ వైల్ ఎలక్ట్రిక్ వెహికల్ ఈస్ ఛార్జింగ్. వెహికల్ ఛార్జ్ అయిన సేపు యూ కెన్ హ్యావ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ బై యూజింగ్ దిస్ జేబిఎల్ స్పీకర్ సపోర్ట్. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద స్పీకర్ సిస్టమ్ అండ్ హౌ దిస్ ఎలక్ట్రిక్ వెహికల్ ఈస్ లైక్ అన్ ఎంటర్టైన్మెంట్ హోమ్. సో ఇంట్లో కూర్చొని సినిమా చూసినంత కంఫర్టబుల్గా ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో యూ కెన్ ఎంజాయ్ దట్ కంఫర్ట్ ఇన్ దిస్ ఎలక్ట్రిక్ వెహికల్. సో ఇస్ వన్ ఆఫ్ ది మెయిన్ ఫీచర్ టు బై అన్ టాటా నెక్సాన్ ఎక్స్క్లూజివ్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్. సో రిమైనింగ్ ఫీచర్స్ అన్నీ ఇప్పుడు సారి డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ వీడియో ఎలాగుంటారంటే ఇట్స్ లైక్ అన్ ఇంటరాక్టివ్. మీకున్న డౌట్స్ లేదా నాకున్న డౌట్స్ ఎలా వర్క్ అవుతుంది, అందరికీ ఏంటంటే ఓన్లీ రివ్యూ అంటే జస్ట్ కాంపోనెంట్స్ టాప్ ఫీచర్స్ కాకుండా అసలు ఏ ఫీచర్ ఎలా వర్క్ అవుతుంది, అసలు ఏ ఫీచర్ మనకి ఎలా యూజ్ అవుతుంది, అవి ఈ ఫీచర్ వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి. ఇట్స్ లైక్ అన్ ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్. ఈ ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్ మీరు చూడడం వల్ల మీకు సఫిషియెంట్ నాలెడ్జ్, ఈ ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదు సఫిషియెంట్ నాలెడ్జ్ విల్ గెట్. సో ఈ దిస్ ఎలక్ట్రిక్ వెహికల్ ఈజ్ స్పాన్సర్డ్ టు అస్ బై వరలక్ష్మి ఆటోమొబైల్స్ లొకేటెడ్ ఎట్ చెమిడిగుంట నెల్లూరు. సో హైవే కానుకొని చెమిడిగుంటలో వెర్ యూ హ్యావ్ ఈనాడు బిసైడ్ టు ఈనాడు ఆఫీస్, ఈనాడు ఆఫీస్ బిసైడ్లోనే ఈ వరలక్ష్మి ఆటోమొబైల్స్ ఉంటుంది. సో దే హ్యావ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద వెహికల్, వెహికల్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీళ్ళ దగ్గర ఉంటుంది. సో దే ఆఫర్ కంప్లీట్ సేల్స్ అండ్ కంప్లీట్ 100% సాటిస్ఫాక్టరీ సర్వీస్. టాటా అంటేనే సర్వీస్. సో దట్స్ వై టాటా ఈస్ పాపులర్ ఇన్ కంప్లీట్ వరల్డ్.
వై? బికాస్ ఓన్లీ సర్వీస్ 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 క్వాలిటీ, ఐ మీన్ సాటిస్ఫాక్టరీ కస్టమర్ సర్వీస్. దట్స్ వై టాటా ఈస్ పాపులర్ బ్రాండ్ ఇన్ ఇండియా. సో లెట్స్ ట్రై టు కంటిన్యూ విత్ అవర్ ఎక్స్పర్ట్. సో సార్, ఇప్పుడు మనం జనరల్గా ఇప్పుడు మనం ఇన్ఫర్టైన్మెంట్ అండ్ ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన ఫీచర్స్ గురించి చూసాము. సో ఒక్కసారి మనం ఏంటంటే సేఫ్టీ పరంగా విషయం చూసుకున్నామంటే, ఇందాక మీరు డిస్కస్ చేసినట్టు 6 ఎయిర్ బ్యాగ్స్ గురించి, ఎన్సీఏపీ అసెస్మెంట్ ప్రోగ్రామ్, న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ సేఫ్టీ రేటింగ్స్ గురించి మొత్తం మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఇన్బిల్ట్ డ్రైవర్ కూర్చున్న తర్వాత క్యాబిన్లో, సో అతను ఎంత కమాండబుల్ పొజిషన్లో ఉన్నారు, అతనికి అతని డ్రైవింగ్ మీద ఎంత గ్రిప్ ఉంది, అతని మార్జిన్స్ మీద తెలుసుకోవడానికి మనకి 360 డిగ్రీ సరౌండింగ్ సిస్టమ్ ఉంటుంది, అది హెచ్డీ వ్యూతో పాటు. సో ఇది ఫ్రంట్ విజన్ అనమాట. సో మీకు యాజ్ వి ఆల్ నో 360 డిగ్రీస్ క్యామ్ అంటే మనకి మొత్తం చుట్టుపక్కల కెమెరాస్ ఉంటాయి, అంటే లైక్ రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ వెహికల్స్ కానీ ఫ్రంట్ అండ్ బ్యాక్ అనమాట. ఇది ఫ్రంట్ విజన్ అండి, ఇది ఇది రియర్ విజన్ ఇది. సో ఇది వచ్చేసరికి లెఫ్ట్ అండ్ ఇది రైట్. సో దీన్నే మనం, ఇది 2 డైమెన్షనల్ వ్యూ, దీన్ని మనం 3 డైమెన్షనల్ వ్యూలో కూడా చూసుకోగలుగుతాం. సో కంప్లీట్ కమాండబిలిటీ ఉంటుంది డ్రైవర్కి, తన యొక్క మార్జిన్స్ మీద కానివ్వండి, ఎవ్రీథింగ్ మీద కానివ్వండి. సో మనకి ఎట్లయితే రియర్ సెన్సర్స్ ఉంటాయో, అలాగే అట్ ద సేమ్ టైం ఫ్రంట్ సెన్సర్స్ కూడా ఉంటాయి. ఏవైనా వస్తువులు కానీ లేదంటే జంతువులు కానీ ముందర ఉన్నా, లేదంటే ఎవరైనా మనుషులు సడన్గా మనకి ముందర వచ్చేసినా కూడాను ఆటోమేటిక్గా మనకు అలర్ట్ చేస్తే, దానివల్ల మనం కొంచెం అవేర్నెస్లో ఉండడానికి కోసము ఇది 360 డిగ్రీ సరౌండింగ్ సిస్టమ్. అట్ ద సేమ్ టైం దీంతో పాటే మనకి బ్లైండ్ స్పాట్ మానిటర్ సిస్టమ్ అని చెప్పి ఒకటి ప్రొవైడ్ చేస్తారు. వెరీ ఇంపార్టెంట్ ఫీచర్, అన్ని వెహికల్స్లో బెస్ట్ ఫీచర్ ఇస్ దిస్ వన్, బ్లైండ్ స్పాట్ మానిటర్ సిస్టమ్. సో మనం ఇది ముఖ్యంగా మనకి జనరల్గా సిటీస్లో కానివ్వండి, హైవేస్లో కానివ్వండి, ఎక్కడైనా కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు చెప్పిన విధంగా. సో లేన్ చేంజ్ అవుతున్నాము అంటే కొంతమందికి లైక్ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉండదు. సో లైక్ వెనకాల మనకి ఏ వెహికల్స్ వస్తున్నాయి, లేదంటే వెనకాల ఏమున్నాయి ఎట్లా అని చెప్పి. సో అవి మనకు క్లియర్గా కమాండబిలిటీ ఉండడం కోసం ఇప్పుడు జస్ట్ నేను ఒక లెఫ్ట్ సిగ్నల్ వేస్తాను. సో లెఫ్ట్ సిగ్నల్ వేశాను. సో ఒకసారి నేను ఇది కట్ చేసుకోండి, ఫ్రెండ్గా వచ్చారు.